కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది. దీనిపై కీలక అప్డేట్ తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆధారంగా చూపుతోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటికి కూడా రేషన్ కార్డు రాలేదు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు వాటి ప్రకారం అవసరమైతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంది. ఆ రోజు నుంచి దరఖాస్తులు తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్లో సూచించారు.